అందరికీ నమస్కారం అండి. మాది గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములూరుపాడు. నా పేరు చెట్టి సుమన్ అండి. నాకు 2016 యాక్సిడెంట్ జరిగినది. నేను ఫిరంగిపురం నుంచి నర్సాపేట వెళ్ళి నర్సాపేట పనులు ముగించుకొని వస్తుండగా సావతులూరు దగ్గర నాకు యాక్సిడెంట్ జరిగినది. నేను 2-వీలర్ మీద వస్తున్నాను. నా ఎదురుగా ఇండిగో కారు ఢీకొనడం జరిగినది. నేను ఢీకొన్న మరుక్షణ యాక్సిడెంట్ భార్య యాక్సిడెంట్ జరిగినది. ఆ జరిగినప్పుడు వెంటనే నర్సాపేటలోని ఒక నర్సింగ్ హోమ్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు నాకు ట్రీట్మెంట్ జరిగింది. ఆ ట్రీట్మెంటు ఫెయిల్ అయినందువల్ల నేను ఒక 4 నెలలు బెడ్ రెస్ట్లో ఉన్నాను. బెడ్ రెస్ట్లో ఉండి నా కాలు ఒక 2 అంగుళాలు లోనకి వెళ్ళినది. 20 ఫ్రాక్చర్ అయ్యి 2 అంగుళాలు లోనికి వెళ్ళింది. నేను ఈ నర్సాపేట, విజయవాడ, గుంటూరు, హైదరాబాదు ఇలా చాలా హాస్పిటల్లో చూపించుకున్నాను. నాకు ఎక్కడా సరైన ట్రీట్మెంట్ జరగలేదు. ఇంకా మా రిలేటివ్ అయినటువంటి తాటి రజనీకాంత్ మా బావగారు ఫలానా గుంటూరులోని శ్రీ రామచంద్ర రీప్లేస్మెంట్ అయినటువంటి పోట్ల శివయ్య గారు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకుందామని చెప్పగా నేను శివయ్య గారి దగ్గరికి వెళ్ళటం జరిగినది. శివయ్య గారు టెస్టులన్నీ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత బాలు 20 రీప్లేస్మెంట్ చేయాలండి అని చెప్పారు. బాలు కప్ అనేది డ్యామేజ్ అయినాయండి పూర్తిగా అని చెప్పి స్టార్ట్ చేశారు. ట్రీట్మెంటు స్టార్ట్ చేసిన తర్వాత ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేశారు డాక్టర్ గారు. చేసిన తర్వాత నేను 2 డేస్లో స్టాండ్తో ఎంబటనే నన్ను నడిపించారు. నడిపించిన తర్వాత ఒక 15 రోజుల్లో స్టాండ్ కూడా తీసేసి పూర్తిగా నడవటం జరిగింది. నాకు యాక్సిడెంట్ జరగకముందు ఎలా నడిచానో అలానే నడుస్తున్నాను. బండి తోలుతున్నాను, కారు తోలుతున్నాను, అన్నీ పనులు నేను ఇంతకుముందు ఎలా చేసుకున్నానో అలానే చేసుకుంటున్నాను. ఈ ఆపరేషన్ సక్సెస్గా చేసినటువంటి పోట్ల శివయ్య గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.